నమస్కారం మిత్రులారా హీలింగ్ వాస్తు తెలుక్కి స్వాగతం ఈ రోజున ఫ్రంట్ డోర్ పెట్టేటటువంటి విషయం అండి అంటే ఒక ఇంటికి ఇవాళ ఈశాన్య గుమ్మాలు పెట్టడం వాయువ్య గుమ్మాలు పెట్టడం ఆగ్నేయ గుమ్మాలు పెట్టడం ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయిందండి ఎందుకంటే ఈ యొక్క కార్నర్స్లో ఎంట్రీ పెట్టడం వల్ల ఫిజికల్గా ఎలొకేట్ చేసే స్పేస్ని మనం చక్కగా వాడుకుంటున్నాం కానీ మనం ఇంటిలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ కాన్ఫిగర్ అయ్యే ప్లేస్ బ్రహ్మస్థానాన్ని మనం ఏం చేస్తున్నామండి అడ్డదిడ్డాలుగా దాన్ని మనం కూని చేస్తున్నామండి అందువల్ల ఏంటంటే అసలు సింహద్వారం శాస్త్రాసులో ఎక్కడ పెట్టుకోమన్నది తూర్పు సింహద్వారం ప్రత్యేకంగా తీసుకునేటప్పుడు శాస్త్రం ఎక్కడ పెట్టుకోమన్నది నేను నా పాఠకలికి గత తొమ్మిది సంవత్సరాలుగా ఏం చెప్తున్నాను ఇక్కడ నేను ఏం ఆచరించాను ఇప్పుడు మిత్రులారా మీరు చూసినప్పుడు ఓవరాల్గా ఆ బాబు నుంచోని వెళ్తున్నాడు చూడండి అది ఇంటికి సంబంధించినటువంటి ఒక తూర్పు సింహద్వారం కింద పరిగణించామండి కానీ నేను ఆల్వేస్ ఎప్పుడూ చెప్తుంటాను తూర్పు సింహద్వారం తీసుకున్నప్పుడు ఇంటికి నాలుగో గుండా నడిస్తే మంచిది అని చెప్పి చెప్తుంటాము మీరు ఆ రకంగా తీసుకునేటప్పుడు ఇక్కడ మనకు కనప ఇది మొత్తము తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లు అనుకున్నప్పుడు మనం ఇది భౌగోళికంగా తూర్పు దిక్కి సరిపెట్టిన తర్వాత ప్రపోర్షన్స్ని కూడా వన్ ఇస్టీ టూగా తీసుకున్న తర్వాత ఇంటి ద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంటి యొక్క ఈశాన్య కోణము ఇంటి యొక్క ఆగ్నేయ కోణం అది అనుకునేటప్పుడు మీ కంటి నదరకు కూడా మీరు అబ్జర్వ్ చేయని మిత్రులారా దీన్ని ఫోటో తీసుకొని మీరు స్కేలింగ్ చేసిన ఎగ్జాక్ట్గా ఫోర్త్ మాడ్యూల్ లేదా ఫోర్త్ పాదము మధ్యలోంచి ఆ యొక్క నడకలు అనేవి సాగుతున్నాయి మిత్రులారా మీరు అబ్జర్వ్ చేయండి ఈ గోడ మొత్తం తీసుకునేటప్పుడు ఆ గేట్ ఏదైతే పెట్టామో ఆ యొక్క లోపల ద్వారం ఏదైతే పెట్టామో అది మీరు పూర్తిగా చూసినట్టయితే ఫోర్త్ మాడ్యూల్లో పెట్టడం అనేది జరిగింది మిత్రులారా సో తద్వారా ఈ ధర్మాన్ని నేను మీకు చెప్పడం అనే కాదు ఈ ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను అనుసరిస్తున్నాను అందువల్ల దయచేసి ఈశాన్య గుమ్మాల ఫ్యాషన్ నుంచి బయటకు వస్తారని ఆశిస్తూ మీ శ్రీనికుమార్ సెలవు తీసుకుంటున్నాడు